హే అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మూవీ పేరు ఆర్కిటిక్ వెల్ ఇది ఒక సర్వైవల్ మూవీ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్లేన్ క్రాష్ అవడం వల్ల ఓవర్గార్డ్ అనే వ్యక్తి ఒంటరిగా మంచుకొండల్లో చిక్కుకుని పోతాడు తను అక్కడ ఉండేటటువంటి చేపలను పట్టుకొని తన ఆకలిని తీర్చుకుంటుంటాడు తను పట్టుకున్నటువంటి చేపలను ఒక ఐస్ బాక్స్ లో ఉంచి వాటిని తన స్టోర్ చేసుకుంటుంటాడు తన దగ్గర నిప్పు లేనందువల్ల ఓవర్గార్డ్ ఆ చేపలను పచ్చిగానే తింటుంటాడు ప్లేన్ లో వెళ్ళే వారికి లేదా హెలికాప్టర్ లో వెళ్ళే వారికి అర్థమయ్యేలాగా పెద్ద పెద్ద అక్షరాలతో SOS సహాయం కావాలి అని ఓవర్గార్డ్ రాస్తాడు తరువాత తన దగ్గర ఉన్నటువంటి మెషిన్ ని యూస్ చేసి తను ఆకాశంలోకి రేడియో సిగ్నల్స్ ని పంపిస్తుంటాడు ఆ రేడియో సిగ్నల్స్ ని ఏదైనా హెలికాప్టర్ గాని ప్లేన్ గాని అందుకుందంటే ఓవర్గార్డ్ అక్కడి నుంచి బయటపడగలుగుతాడు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని SOS అనే పదాన్ని రాయడం ఇంకా ఇలా రేడియో సిగ్నల్స్ ని పంపిస్తూ సహాయం కోసం ఎదురు చూడడం డైలీ తను ఈ పనినే చేస్తుంటాడు కేటాయించుకున్నటువంటి సమయం కంప్లీట్ అవడం వల్ల ఇక తను తిరిగి ప్లేన్ దగ్గరికి వస్తాడు మరుసటి రోజు ఓవర్గార్డ్ ఒక ప్లేస్ కి వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి రాయి మీద మంచుపడి ఉండడం వల్ల తను ఆ మంచును తొలగించి తిరిగి ఆ రాయిని అక్కడే పెడతాడు మళ్ళీ రేపు కలుసుకుందాం అని వాడికి చెప్పి ఇక తను తిరిగి ప్లేన్ దగ్గరికి వస్తాడు అవి నివాళి అర్పించినటువంటి రాళ్ళు మేబీ ఒకవేళ క్రాష్ అయినటువంటి ప్లేన్ లో ఓవర్గార్డ్ తో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉండి ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి చనిపోయి ఉండడం వల్ల ఓవర్గార్డ్ తనకి ఇలా నివాళి అర్పించినట్టుగా మనకి అర్థమవుతుంది ఓవర్గార్డ్ ప్లేన్ దగ్గరికి వచ్చి చూసినప్పుడు తను చేపలను స్టోర్ చేసి ఉంచినటువంటి ఐస్ బాక్స్ పగిలిపోయి ఉంటుంది ఆ బాక్స్ దగ్గరికి వెళ్లి చూసినప్పుడు ఒక ఎలుగుబంటి అడుగుజాడ తనకి కనిపిస్తుంది వెంటనే తను భయంతో ప్లేన్ లోకి వచ్చి దాక్కుంటాడు ఇక కొంతసేపటి తరువాత తను ప్లేన్ లోంచి బయటికి వచ్చి ఈ రోజు ఇంకో ప్రదేశానికి వెళ్లి అక్కడి నుంచి రేడియో సిగ్నల్స్ ని పంపిస్తాడు అప్పుడు తనకి ఆ ఎలుగుబంటి కనిపిస్తుంది తరువాత తను ప్లేన్ దగ్గరికి తిరిగి వచ్చి ఇక నిద్రపోతాడు మరుసటి రోజు తను మళ్ళీ ఆ నివాళి అర్పించినటువంటి రాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఈ రోజు ఇంకో ప్రదేశానికి వెళ్లి అక్కడి నుంచి తను రేడియో సిగ్నల్స్ ని పంపిస్తుంటాడు మంచు తుఫాన్ ప్రారంభమవుతుండడం వల్ల ఇంకా కేటాయించుకున్నటువంటి సమయం కంప్లీట్ అవడం వల్ల ఇక ప్లేన్ దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ఓవర్గార్డ్ సిద్ధమవుతాడు కానీ తను పంపించినటువంటి రేడియో సిగ్నల్స్ ని ఒక హెలికాప్టర్ అందుకుందన్న విషయాన్ని ఆ సమయంలో ఓవర్గార్డ్ తెలుసుకుంటాడు అప్పుడు తనకి ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది సహాయం కావాలని గట్టిగా అరుస్తూ తను సిగ్నల్ ఫ్లేర్ ని ఆన్ చేస్తాడు ఓవర్గార్డ్ ని చూసినటువంటి ఆ హెలికాప్టర్ సహాయం చేయడానికి తన దగ్గరికి వస్తుంది కానీ మంచు తుఫాన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ హెలికాప్టర్ తనని చేరుకోలేకపోతుంది ఇంకా అది అదుపు తప్పి కింద పడిపోయింది అప్పుడు ఓవర్గార్డ్ దాని దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అందులో ఇద్దరు మనుషులు ఉంటారు కానీ వాళ్ళలో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు ఇంకొక వ్యక్తికి మాత్రం బాగా గాయాలై ఉంటాయి బ్లడ్ ఎక్కువగా పోతుండడం వల్ల ఓవర్గార్డ్ ఆ గాయానికి పిన్ వేస్తాడు ఇక ఆ రాత్రికి తను అక్కడే నిద్రపోతాడు ఇద్దరు వ్యక్తులు వాల్యూడ్యూ సౌత్ లో సజీవంగా ఉన్నారు అని ఆ హెలికాప్టర్ మీద రాసి ఓవర్గార్డ్ ఆ గాయాలైనటువంటి వ్యక్తిని లాక్కుంటూ మరుసటి రోజు ఉదయం తన ప్లేన్ దగ్గరికి తిరిగి వస్తాడు ఇక్కడ గాయాలైనటువంటి వ్యక్తికి మూవీలో ఎటువంటి పేరు లేదు సో మనం తనని స్టార్లా అనే పేరుతో పిలుద్దాం తరువాత ఓవర్గార్డ్ స్టార్లాకి కొన్ని నీళ్లు తాగిస్తాడు అప్పుడు స్టార్లా కళ్ళు తెరుస్తుంది స్టార్లాకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు తను బలంగా ఉందో లేదో తెలుసుకోవడం కోసం తనని చేయి బిగించమని ఓవర్గార్డ్ చెప్తాడు అలా స్టార్లా యొక్క హెల్త్ ని ఓవర్గార్డ్ తెలుసుకుంటుంటాడు పైలట్ ఎలా ఉన్నాడని తను ఓవర్గార్డ్ ని అడుగుతుంది పైలట్ చనిపోయాడు అని ఓవర్గార్డ్ స్టార్లాతో చెప్తాడు దాంతో తను మళ్ళీ నీరసంగా స్పృహ కోల్పోతుంది ఆ తరువాత తను మళ్ళీ ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్తాడు చనిపోయినటువంటి ఆ వ్యక్తికి ఓవర్గార్డ్ నివాళిని అర్పిస్తాడు ఏవైనా ఉపయోగపడే వస్తువుల కోసం తను హెలికాప్టర్ ని చెక్ చేస్తాడు అప్పుడు తనకి లైటర్ స్టవ్ ఒక ఫోటో ఇంకా కొన్ని వస్తువులు లభిస్తాయి వాటిని తీసుకుని ఇక తను అక్కడి నుంచి ప్లేన్ దగ్గరికి వచ్చేస్తాడు హెలికాప్టర్ లో దొరికినటువంటి ఫోటోని తను స్టార్లా పక్కన పెడతాడు ఆ ఫోటోలో ఉన్నది స్టార్లా ఫ్యామిలీ చనిపోయినటువంటి ఆ పైలట్ స్టార్లా యొక్క హస్బెండ్ తరువాత తను స్టార్లా గాయానికి సీరం ని పోస్తాడు చాలా రోజులుగా తను నిప్పును చూడలేదు కాబట్టి ఆ స్టవ్ ని వెలిగించుకుని చలికాచుకుంటున్నప్పుడు ఓవర్గార్డ్ కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈసారి తనకి ఒక పెద్ద చేప చిక్కుతుంది ఆ చేపను వండి తను తన ఆకలిని తీర్చుకుంటాడు
ఇంకా తను స్టార్లాకి ఆ చేపను తినిపిస్తాడు మ్యాప్లో చూసి సీజనల్ స్టేషన్ ఎక్కడ ఉందో ఓవర్గార్డ్ తెలుసుకుంటాడు కానీ సీజనల్ స్టేషన్ చాలా దూరంలో ఉంటుంది రోజులు గడిచిపోతూ ఉంటాయి స్టార్లా గాయానికి యూస్ చేసే సీరం కూడా పూర్తిగా అయిపోతుంది ఎన్ని రోజులైనా కూడా ఎవరూ సహాయం చేయడానికి రాకపోతుండడం వల్ల ఇక సీజనల్ స్టేషన్ కి వెళ్ళే ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ఓవర్గార్డ్ డిసైడ్ అవుతాడు ఇంతకుముందు తన హెలికాప్టర్ మీద రాసినటువంటి దానిని కొట్టేసి సజీవంగా ఇద్దరు సీజనల్ స్టేషన్ కి వెళ్తున్నారు అని ఓవర్గార్డ్ రాస్తాడు సీజనల్ స్టేషన్ కి వెళ్ళే ఒక రూట్ ని మ్యాప్ లో చూసుకుంటూ ఇంకా స్టార్లాని లాక్కుంటూ ఓవర్గార్డ్ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు మంచులో ఒక గుహని తవ్వుకొని తమ దగ్గర ఉన్నటువంటి చేపలని తిని ఇక ఆ రోజు రాత్రికి వాళ్ళు అక్కడ నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం మళ్ళీ వాళ్ళు ప్రయాణాన్ని మొదలు పెడతారు అప్పుడు మార్గమధ్యంలో ఓవర్గార్డ్కి ఒక చిన్న పర్వతం కనిపిస్తుంది కానీ ఆ పర్వతం మ్యాప్ లో లేదు స్టార్లాని తీసుకొని ఓవర్గార్డ్ ఆ పర్వతాన్ని ఎక్కడానికి వీలుండదు అందుకని తను సీజనల్ స్టేషన్ కి వెళ్ళే ఇంకో రూట్ ని గీస్తాడు కానీ మొదటి మార్గంతో పోల్చుకుంటే రెండో మార్గం చాలా దూరంగా ఉంటుంది అందుకని మొదటి మార్గంలోనే వెళ్ళాలని తను నిర్ణయించుకుంటాడు మొదట ఓవర్గార్డ్ ఆ పర్వతాన్ని ఎక్కి అక్కడి నుంచి తను స్టార్లాని లాగడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ తను స్టార్లాని పై వరకు లాగలేకపోతాడు అందుకని ఇక దూరమైనా సరే రెండో మార్గంలోనే వెళ్ళాలని ఓవర్గార్డ్ డిసైడ్ అవుతాడు ఆ రోజు రాత్రికి వాళ్ళిద్దరూ ఒక చిన్న గుహలో విశ్రాంతి తీసుకుంటారు ఓవర్గార్డ్ దగ్గర ఉన్నటువంటి చేప యొక్క వాసనను ఒక ఎలుగుబంటి పసిగడుతుంది అప్పుడు అది వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళపై దాడి చేయబోతుంటుంది ఆ సమయంలో ఓవర్గార్డ్ సిగ్నల్ ఫ్లేర్తో ఆ ఎలుగుబంటిని భయపెడతాడు దాంతో అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం మళ్ళీ వాళ్ళు ప్రయాణాన్ని మొదలు పెడతారు ఆ సమయంలో మంచు తుఫాన్ ప్రారంభమవుతుంది అప్పుడు వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి స్లీపింగ్ జాకెట్లోకి వెళ్ళి ఆ మంచు తుఫాన్ నుంచి తప్పించుకుంటారు తుఫాన్ ముగిసిన తరువాత మళ్ళీ వాళ్ళు ప్రయాణాన్ని మొదలు పెడతారు చలి ఎక్కువగా ఉండడం వల్ల జాకెట్ ని కాల్ చేసి ఓవర్గార్డ్ మంట వేస్తాడు తరువాత తను స్టార్లాని చేయి బిగించమని అంటాడు కానీ స్టార్లా మాత్రం చేతిని బిగించలేకపోతుంది ఇక తను చనిపోయిద్ది అని అనుకుని ఓవర్గార్డ్ స్టార్లాని అక్కడే వదిలేసి ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు కానీ ఆ సమయంలో తను పొరపాటున ఒక పెద్ద గుహలో పడిపోయి స్పృహ కోల్పోతాడు ఓవర్గార్డ్ మేల్కొనే సమయానికి తన కాలు ఒక పెద్ద బండరాయి కింద ఇరుక్కునిపోయి ఉంటుంది అప్పుడు తన కాలుని గట్టిగా ఆ బండరాయి నుంచి లాగి ఆ గుహకి ఇంకో వైపు నుంచి ఓవర్గార్డ్ బయటపడతాడు రక్తం కారుతున్నటువంటి కాలితో తను స్టార్లా దగ్గరికి వెళ్తాడు అప్పుడు స్టార్లా బ్రతికే ఉండడాన్ని చూసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు అని ఓవర్గార్డ్ ఏడుస్తాడు ఇక తను స్టార్లాని తీసుకుని మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఓవర్గార్డ్కి ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం కనిపిస్తుంది తన దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ ఫ్లేర్ని వెలిగించి ఓవర్గార్డ్ గట్టిగా సహాయం చేయమని అరుస్తుంటాడు కానీ హెలికాప్టర్ దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ఓవర్గార్డ్ని గమనించరు అందుకని ఓవర్గార్డ్ తన జాకెట్ని కాల్చి సిగ్నల్ని చూపిస్తూ అరుస్తుంటాడు అయినా కూడా హెలికాప్టర్లోని వాళ్ళు తనని గమనించకుండా వెళ్ళిపోతారు ఇక బయటపడతామన్నటువంటి హోప్ అంతా వాళ్ళకి పోతుంది అప్పుడు ఆ హెలికాప్టర్ వచ్చి వాళ్ళ వెనకాల ల్యాండ్ అవుతుంది ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.